సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సుదీర్ఘమైన ఇంగ్లాండ్ టూర్ కోసం సిద్ధమైన భారత క్రికెటర్లకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4 నెలలకు పైగా ఇంగ్లాండ్లోనే గడపాల్సి ఉన్నందున వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చేందుకు చివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం లండన్ ఫ్లైట్ ఎక్కనున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సహా ఇంగ్లాండ్ జట్టుతో 5 టెస్టు మ్యాచ్లను ఆడాల్సి ఉన్నందున అన్ని రోజుల పాటు వారంతా కుటుంబాలకు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బీసీసీఐ రూపొందించిన బయోబబుల్లో వారం రోజులుగా క్వారంటైన్ లో గడుపుతున్న భారత పురుషులు మహిళా క్రికెట్ జట్లు ప్రత్యేక విమానంలో బుధవారం ఇంగ్లాండ్ వెళ్లనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అక్కడ దిగిన తర్వాత అందరూ నేరుగా క్వారంటైన్ కు వెళ్లనున్నారు. క్రికెటర్లు వారం రోజుల పాటు భారత్ లో క్వారంటైన్ గడిపినప్పటికీ ఇంగ్లాండ్ లో అడుగు పెట్టిన తర్వాత మరో 3 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఆటగాడు కూడా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా అక్కడి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. నిజానికి భారత్ నుండి వచ్చిన వారు ఎవరైనా ఇంగ్లాండ్ లో 10 రోజులు తప్పనిసరి క్వారంటైన్ లో ఉండాల్సిందే. అయితే బీసీసీఐ విజ్ఞప్తితో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి క్వారంటైన్ సడలింపు కల్పించింది. జూన్ 3న ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టనున్న కోహ్లీ సేన మళ్లీ అక్కడి నుంచి తిరిగి వచ్చేది 15 సెప్టెంబర్ తర్వాతే. అంటే దాదాపు 100 రోజులకు పైగా ఇంగ్లీష్ గడ్డపైనే ఉండనుంది. జూన్ 18వ తేదీన సౌత్ ఆప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనున్న భారత్ తర్వాత 42 రోజుల పాటు అక్కడే ఖాళీగా గడుపుతుంది. బీసీసీఐ డిజైన్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ ఆరంభం కావడానికి మధ్య 1.5 నెలలు ఖాళీ ఉంది. మధ్యలో కొన్ని కౌంటీ టీమ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.